హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ లాక్ డౌన్ విధించే సూచనలు కనిపించడం లేదు. 10 రోజుల క్రితం హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే గత 10 రోజులుగా సీఎం ఎలాంటి సమావేశం నిర్వహించకపోవడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇక లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర మంత్రులు రోజువారీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా సాగుతూనే ఉన్నాయి. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు రోజు తమ తమ కార్యక్రమాల్లో బిజీగానే గడుపుతున్నారు. మంత్రులు, అధికారులు ఎవరి పనుల్లో వారు బిజీగానే ఉన్నారు. హైదరాబాద్ నగరంలో మాత్రం కరోనా మహమ్మారి తన విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. రోజుకి 2000కు కేసులతో పాజిటివ్ గా నమోదవుతూనే ఉన్నాయి. 10ల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. పరీక్షలను కూడా పెంచారు. దాంతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. లాక్ డౌన్ విధిస్తారనే భయంతో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో మరోవైపు నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది, తీవ్ర ఆందోళనకు గురి చేసింది. దాంతో చాలా మంది హైదరాబాద్ వదిలి వెళ్లారు. హైదరాబాద్ లోని ఉద్యోగులు, వ్యాపారులు, చిన్న వ్యాపారం చేసుకునేవారు, బతకడానికి వలస వచ్చిన వారు అందరూ లక్షల సంఖ్యలో హైదరాబాద్ వదిలి పల్లెబాట పట్టారు. తెలంగాణ జిల్లాలకు చెందిన వారే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి ప్రాంతాలకు చెందిన వారు కూడా తమ తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ లో చాలా వరకు ఖాళీగానే ఉంది. ఉన్నవారు కూడా అత్యవసర పనులు ఉంటేనే తప్ప బయటికి రావడం లేదు. కరోనా మహమ్మారి అంతగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రభుత్వం లాక్ డౌన్ లాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. కొందరేమో కరోనా మహమ్మారికి భయపడి ఊర్లకు వెళ్లారు. మరికొందరేమో లాక్ డౌన్ విధిస్తారేమోనని భయంతో భయపడి సొంత ఊళ్లకు, గ్రామాలకు వెళ్లారు. లాక్ డౌన్ ప్రకటన రాకపోవడం వారిని విస్మయానికి గురి చేసింది. లాక్డౌన్ విధించకున్నా కరోనా నుంచి మాత్రం తప్పించుకున్నామని, సురక్షితంగా తమ సొంత ఊళ్లకు చేరుకున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడో లాక్డౌన్ విధిస్తారోనని 1-2 నెలలకు సరిపడా సరుకులు, ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కుని నిల్వ ఉంచుకున్నారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీలైనంత వరకు కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇంకా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా బారిన పడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు, కరోనా మరణాలు తగ్గించేందుకే ఎక్కువ దృష్టి ప్రభుత్వం కేంద్రీకరించింది. ప్రజలకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అవన్నీ గట్టెక్కాలంటే, మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనాలంటే చాలా సమయమే పడుతుంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తే మరింత నష్టపోతామని భావించి, ఇటు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.